Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mandali Raddu Billu, Pawan Izzatga Saval. AP Prabhutvam Ekapakshanga Nirnayalu Teesukuntundi. Jagan Prajaabhiprayaniki Bhinnanga Veltunarantu Vimarsinche Pawan Kalyan Anukunnatugane Mandali Raddupai Kuda Spandincharu. Moodu Rajdhanila Billu Shasana Mandaliki Vellinapati Nunchi Rabasa Jarugutune Undi. Aithe Appudu Silent ga unna Pawan Assemblelo Mandali Raddu Teermanam Amodam Pondina Tarvata Teerigga Pedavi Vipparu. మేధావుల చర్చకు అవకాశం లేకుండా పోయిందే అంటూ మొసలి కన్నీరు గార్చారు. ఆ ప్రకటన విడుదల కాగానే పవన్ పై ట్రోలింగ్ మొదలైంది. అసలు కౌన్సిల్లో ఉన్న మేధావులు ఎవరో తేల్చి చెప్పాలనే కామెంట్లు ఎక్కువయ్యాయి. అయితే అవి ఆ తర్వాత పవన్ ఇమేజ్ పైకి టర్న్ అయ్యాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీతో జనసేనకి దోస్తీ ఉంది. మరి నిజంగానే ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించాలనే ఆలోచన పవన్కి ఉంటే, కేంద్రంలో ఆయనకంత సీన్ ఉంటే ఏపీ శాసన మండలి రద్దు కాకుండా ఆపగలరా? సోషల్ మీడియాలో పవన్ని ఇలాగే ఛాలెంజ్ చేస్తున్నారు నెటిజన్లు. మండలి రద్దు నిర్ణయం తప్పు అంటున్నారు కదా, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి మీరు దాన్ని ఆపొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా మండలి రద్దు నిర్ణయాన్ని ఆపగలిగితే పవన్ పొలిటికల్ పవర్ స్టార్ అని ఒప్పుకుంటామని అంటున్నారు నెటిజన్లు. ఆ పనేదో చూడండి, అంతేగాని ఉపయోగం లేని ప్రెస్ నోట్లు విడుదల చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి, మా టైం వేస్ట్ చేయకండి సార్ అంటూ చురకలంటిస్తున్నారు. కనీసం జనసేన ఎమ్మెల్యే రాపాకకు ఉన్న ఇంగిత జ్ఞానం కూడా పవన్కి లేదే అని ప్రశ్నిస్తున్నారు. మండలి రద్దు గురించి మాత్రమే స్పందించిన పవన్ మూడు రాజధానులపై మాత్రం పెదవి విప్పకపోవడం విశేషం. బీజేపీతో జతకట్టిన తర్వాత రాజధానుల విషయంలో పవన్ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత సహజంగానే పవన్ రంకెలేసేవారు, కానీ అది జరగలేదు. లాంగ్ మార్చ్ కూడా ఆపేసుకున్నారు. ఇప్పుడు రాజధానుల విషయం పక్కన పెట్టి కేవలం మండలిపై మాత్రమే కామెంట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాజధానుల విషయంలో పవన్ వెనక్కి తగ్గినట్లే తెలుస్తోంది. బీజేపీ కోసం తాను ఎలాగూ వెనక్కి తగ్గాడు కాబట్టి తన కోసం బీజేపీతో మండలి రద్దు కాకుండా ఆపగలుగుతాడేమో చూడాలి.